వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్పీకర్ పదవి కోసం ఎన్డీఏ ఇండియా కూటమి పోటీ పడుతున్నాయి. దీంతో దేశ చరిత్రలోనే మొదటిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్డీఏ నుంచి ఓం బిర్లా, కాంగ్రెస్ నుంచి సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా నామినేషన్ వేశారు. ఈ రోజు ఉదయం ప్రధాని మోదీతో ఓం బిర్లా సమావేశమయ్యారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ ఎన్డీఏ విపక్షాలను కోరింది. దీనికి విపక్షాలు నో చెప్పాయి. లోక్సభ స్పీకర్ ఎన్నికల బరిలో ఇండి కూటమి కూడా పోటీ చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ నుంచి కేరళ ఎంపీ సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నికలు ఏకగ్రీవమయ్యింది. కాగా 75 ఏళ్ల దేశ చరిత్రలో లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇదే తొలిసారి కానుంది. ఇప్పటి వరకు దేశ పార్లమెంట్ చరిత్రలోనే స్పీకర్ ఎన్నిక జరిగిన దాఖలాలు లేవు. ఏకగ్రీవంగానే స్పీకర్ను ఎన్నుకునేవారు స్పీకర్ పదవి అధికార పార్టీకి, ఇప్పటి స్పీకర్ విపక్షానికి దక్కేది. కానీ ఈసారి మాత్రం ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ పదవికి జూన్ 26న ఎన్నికలు జరగనున్నాయి. తాము ఓం బిర్లాకు మద్దతు ఇస్తాం, కానీ డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని ఇండియా కూటమి ప్రతిపాదన చేసింది. నామినేషన్కు గడువు ముగిసే సమయం దగ్గర పడుతున్నా అధికార పక్షం ఎటువంటి హామీ రాకపోవడంతో ఇండియా కూటమి స్పీకర్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించింది. సరిగ్గా గడువుకు 10 నిమిషాల ముందే సీనియర్ ఎంపీ కేఆర్ సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీజేపీ సూచించిందని, ముందు ఓం బిర్లాకు మద్దతు ఇవ్వాలని విపక్షాలకు పిలుపునిచ్చిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం దేశాన్ని నడపడానికి ఏకాభిప్రాయం అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ నొక్కి చెప్పిన 24 గంటలైనా కాకముందే బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ డిప్యూటీ సభాపతి పదవిని విపక్షానికి ఇచ్చే సాంప్రదాయం కొనసాగుతుందని, ఈసారి కూడా ఇదే ప్రతిపాదన చేశామన్నారు. కానీ బీజేపీ మాత్రం మా ప్రతిపాదనకు అంగీకరించలేదని పేర్కొన్నారు. और इनको ये बदलना ही पड़ेगा. इशू क्या है कि पूरा देश जानता है कि प्रधानमंत्री के शब्दों का कोई मतलब नहीं. प्रधानमंत्री कहते हैं कोऑपरेशन होनी चाहिए, सबको मिलकर काम करना चाहिए. बाहर वो कहते हैं और अंदर कुछ और करते हैं. और हमारे लीडर को कहा गया कि कॉल रिटर्न होगा, अभी तक कॉल रिटर्न नहीं हुआ. దేశ చరిత్రలోనే తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతుంది. స్పీకర్ పదవి విషయంలో అధికార ప్రతిపక్ష కూటమికి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఇరు పక్షాల నుంచి అభ్యర్థులు నిలబడటంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో 78 ఏళ్ల తర్వాత అది స్వాతంత్ర దేశంలో తొలిసారి ఈ ఎన్నిక జరగబోతుంది.